राजद्रोह गुंडालारा राजद्रोह गुंडालारा राजद्रोह गुंडालारा अंबेडकर आशयालनु अंबेडकर आशयालनु डॉक्टर बीआर अंबेडकर आशयालनु एससी एसटी बीसी माइनॉरिटी ऐक्यता एससी एसटी बीसी माइनॉरिटी ऐक्यता एससी एसटी बीसी माइनॉरिटी ऐक्यता पौर मीद దారి చేసినటువంటి వాళ్ళు వెంటనే గుండాలను వెంటనే రాజభవనం మీద దారి చేసినటువంటి వాళ్ళు వెంటనే అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను రాజద్రోహ గుండాలారా రాజద్రోహ గుండాలారా ముంబైలో జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజభవనం పై దాడి చేసిన గుండవులను వాళ్ళపై రాజద్రోహం చేసబెట్టి వాళ్ళపై అవసరమైతే దేశద్రోహం చేసి కూడా పెట్టాలని ఇలా ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ అయితే ఇవాళ బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని ప్రోత్సహిస్తూ అనే ముందుకు తీసుకొస్తూ ఈ ఏదైతే ప్రభుత్వ పేద ప్రజలను అణగారిన ప్రజలను వాళ్ళకు సంబంధించిన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను ఏదైతే ప్రజలు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో దాన్ని తప్పుదోవ పట్టించుకుంటూ ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి దీనిపై ఎటువంటి స్పష్టత లేకుండా దానికి ఉదాహరణే తెలంగాణలో కూడా ఎవరైతే మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చి చిత్త కుప్పలో వేయడం జరిగింది దానికి కూడా ఎవరైతే మాన్య శ్రీ మందకృష్ణ మాదే గారు దాని మీద పోరాటం చేసి అంటే దళితులు అంటే ఇంత పేద అగ్రవర్ణాలకు ఇంత చులకన అని హెచ్చరించి ఇతర పరులకు పోరాటం చేస్తే అప్పటికి కూడా దానిపై ఎటువంటి స్పందన లేదు. మేము అడుగుతున్నాం ఎవరైతే ఇప్పుడు ఈ రాజభవనంపై దాడి చేసిన గుండవులను శిక్షించడమే కాకుండా ఇక ముందు ఇటువంటి అకృత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకునే విధంగా ముందు పోవాలని